చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త భీమనేని చిట్టిబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్రుల రాజధాని అమరావతిని పరిరక్షించుకుందామని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త భీమనేని చిట్టిబాబు నాయుడు అన్నారు. మండల పరిధిలోని బాలగంగాపల్లిలో అమరావతి పరిరక్షణ ఆవశ్యకతను వివరించడానికి ఆరు మండలాలకు ఆరు వాహనాలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. సంబంధించి ఆరు మండలాలకై మనం అందరూ కలిసి ఈ 43 రోజులుగా సాగుతున్నటువంటి మహాపాదయాత్ర న్యాయస్థానం నుండి దేవస్థానంకి జరుగుతున్న పాదయాత్ర నిన్న తిరుపతికి చేరుకుంది. ఇక రెండు రోజుల్లో వాళ్ళు తిరుమలకి వెళ్ళి ఆ కలియుగ దయ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది దర్శనం చేసుకుని వారు 16వ తారీఖుకి ఇందుకొస్తారు. అలాగే వారికి అందరికీ సంఘీభావంగా వివిధ పార్టీలు ఒక వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ఈ మహాపాదయాత్రకు మద్దతు పలికారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి 17వ తారీఖు జరుగుతున్న మహాబహిరంగ సభకు హాజరు అవుతున్నారు. ఆ మహాబహిరంగ సభకు మనకు మన నియోజకవర్గం నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సభ్యుడు హాజరై వాళ్ళకి సంఘీభావం తెలపాలి. అలాగే ప్రతి విలేజ్ ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈ అమరావతి పరిరక్షణ నిధి ఏదైతే ఉందో దానికి మనవంతు సహాయం చేసి నేను సైతం అని చెప్పి ఈ కలల రాజధాని ఏదైతే ఉండే అమరావతిని మనం కాపాడుకోవాలి. ఈ అమరావతి అనేది కేవలం ఒక 29 కుటుంబాలకు సంబంధించింది కాదు, లేకుండా 6-7 మండలాలకు సంబంధించి ఆశా శక్తి ఆశా రాజధాని ఈ అమరావతి. దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దాని భాగస్వామ్యంగా మనం ఈరోజు గంగాధర నెల్లూరు మండలంలో ఆరు మండలాలకు సంబంధించి ఆరు రథాలని మనం ప్రచార రథాలని మనం ఏర్పాటు చేసాం. ఈ ప్రచార రథాలు ప్రతి గ్రామంలో కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్తుంది. మనం మన కార్యకర్తలు మన అందరూ కూడా ఆ రథం ముందుకు వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి మన అమరావతి విశిష్టం గురించి వాళ్ళకంతా చెప్పి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళకు తోచినంత 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, వాళ్ళకు శక్తి ఎంత ఉందో అంత ఆ ఉండిలో వేసి వాళ్ళు సైతం నేను సైతం ఈ అమరావతికి సపోర్ట్గా ఉంటాను, సంఘీభావం తెలుపుతున్నాను. నేను కూడా ఈ అమరావతిలో భాగస్వామ్యండి. ఈ 5.5 ఆంధ్ర ఆశ రాజధాని అమరావతిని కాపాడుకునే బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రావాలి. అలాగే 17వ తారీఖున జరుగుతున్న మహాబహిరంగ సభకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఆ సభను విజయవంతం చేయించాలి. ఈ సభకు తెలుగుదేశం పార్టీ తరఫున మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నాడు. అలాగే జనసేన నుంచి, అలాగే బీజేపీ నుంచి, సిపిఐఎం నుంచి, సిపిఐ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా నాయకులందరూ కూడా దీనికి ఈ సభ సంఘీభావంగా ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఆశా శక్తి ఆశా రాజధాని ఈ అమరావతి. దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దాని భాగస్వామ్యంగా మనం ఈరోజు గంగాధర నెల్లూరు మండలంలో ఆరు మండలాలకు సంబంధించి ఆరు రథాలని మనం ప్రచార రథాలని మనం ఏర్పాటు చేసాం. ఈ ప్రచార రథాలు ప్రతి గ్రామంలో కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్తుంది. మనం మన కార్యకర్తలు మన అందరూ కూడా ఆ రథం ముందుకు వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి మన అమరావతి విశిష్టం గురించి వాళ్ళకంతా చెప్పి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళకు తోచినంత 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, వాళ్ళకు శక్తి ఎంత ఉందో అంత ఆ ఉండిలో వేసి వాళ్ళు సైతం నేను సైతం ఈ అమరావతికి సపోర్ట్గా ఉంటాను, సంఘీభావం తెలుపుతున్నాను. నేను కూడా ఈ అమరావతిలో భాగస్వామ్యండి. ఈ 5.5 ఆంధ్ర ఆశా రాజధాని అమరావతిని కాపాడుకునే బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రావాలి. అలాగే 17వ తారీఖున జరుగుతున్న మహాబహిరంగ సభకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఆ సభను విజయవంతం చేయించాలి. ఈ సభకు తెలుగుదేశం పార్టీ తరఫున మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నాడు. అలాగే జనసేన నుంచి, అలాగే బీజేపీ నుంచి, సిపిఐఎం నుంచి, సిపిఐ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా నాయకులందరూ కూడా దీనికి ఈ సభ సంఘీభావంగా ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. వేస్తారు, డెఫినెట్గా పర్మిషన్ వచ్చినా రాకున్నా ఈరోజు మనం రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా మనం ఏ విధమైన
చట్టాలను ఉల్లంఘించకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవ్వరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఈ ఈ మహాసభలో పడుకొని పెద్ద ఎత్తున రైతులకందరికి సంఘీభావం తెలిపి మన అమరావతిని కాపాడుకోవాలని చెప్పేసి మీరందరికీ ఒక్క మరొక్కసారి ప్రార్థన చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.